ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు ఇలాగున ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అనంటే, ప్రియులారా, ఈరోజు సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా మరి దుర్బోధ వ్యాప్తిలోకి వస్తూ ఉంది. ఏది సత్యమో ఏది అసత్యమో నేటి క్రైస్తవులు గ్రహించలేని పరిస్థితిలోనికి సమాజం, క్రైస్తవ సమాజం వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు ఎక్కువగా దైవజనులను, ఆత్మాభిషక్తులను దూషిస్తూ, వారిని ద్వేషిస్తూ, వారి ఫోటోలను సోషల్ మీడియాలో పరిచయం చేసి, ఫలానా దైవజనుడు ఇలాంటి దుర్బోధ చేస్తున్నాడు, ఫలానా దైవజనుడు ఇలా దుర్బోధ చేస్తున్నాడని కొంతమంది పని కట్టుకొని దేవుని పనిని పక్కన పెట్టి సాతాను పనిని విస్తారంగా క్రైస్తవ లోకంలోనికి, క్రైస్తవ సమాజంలోనికి వ్యాప్తిలోకి తీసుకొస్తూ ఉన్నారు. వారిలో ఒక వర్గం పిడి సుందర్రావు వారి యొక్క అనుచరులు, వికేఆర్ అనే వ్యక్తి, రెండవది విజయ ప్రసాద్ అనే వ్యక్తి, మూడవది జాన్ పాల్ అనే వ్యక్తి, నాలుగవది ఈ డేవిడ్ పాల్ అనే వ్యక్తి. ఈ డేవిడ్ పాలే బ్లైండ్ పాలుగా, బ్లడి పాలుగా మారి ఎక్కువగా దైవజనులను దూషిస్తూ ద్వేషిస్తూ వారి మీద పోస్టులు పెడతా ఉన్నాడు. అతను ఇతను సంగతి ఏంటి? ఇతను ఎంత ఆత్మీయుడు? ఇతను ఏ బోధ చేశాడు? ఎంత సత్యాన్ని ప్రకటించాడని అతని వీడియోలన్నీ చూస్తూ ఉన్నప్పుడు తనేదో సత్యంలో ఉన్నట్లు, తానే క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించినట్లు, నేను అక్కడనే మంచివాడిని, మిగతా వాళ్ళందరూ తేడా అని ఈ బ్లైండ్ పాలు, ఈ బ్లడీ పాలు మాట్లాడుతూ రకరకాలుగా తనకు తానే హెచ్చించుకుంటా ఉన్నాడు. ఇతడు కేవలం సాతాను సంబంధి, దుర్బోధ సంబంధి, పిడి సుందర్రావు అనుచరుడు. లోకాసు వార్త 3:16 ఆ వచనాన్ని తీసుకొని ఇతడు ఒక బోధ చేశాడు. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అనే వచనాన్ని తీసుకొని ఒక బోధ చేశాడు అతను. ఏ బోధ అంటే, అది కొంతమంది పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మ ఇస్తాడు అని చెబుతూ ఇతను ఏం మాట్లాడాడంటే, పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధాత్మలోను బాప్తిస్మము అపోస్తులకు తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు, వారు మేడగది మీద పొందారు, అది నేటి క్రైస్తవులు ఎవరు పొందలేరు అని ఇతడు వ్యాఖ్యానించాడు. తర్వాత 5 రకాల బాప్తిస్మాలు ఉన్నాయట. యోహాను మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడట, ఇస్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రములో బాప్తిసం తీసుకున్నారట, తర్వాత 3వది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం ఉందట, అది మనం తీసుకునేది అని అన్నాడు ఇతను, 4వది పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మము, అది అపోస్తలులు మాత్రమే తీసుకునేది, 5వది అగ్ని బాప్తిస్మము ఉంది, అది ఏంటి అంటే అగ్నిగుండమే అని తను వ్యాఖ్యానించి కొన్ని లేఖనాలు చూపించి మాట్లాడాడు. అతడేం మాట్లాడాడో ఇదిగో మీరు ఈ వీడియో చూడండి, మీకు అర్థమైంది ఎంత దుర్బోధ చేస్తున్నాడో, మీకే అర్థమైంది సత్యబోధ చేస్తున్నాడో లేకపోతే దుర్బోధ చేస్తున్నాడో, దేవుని పక్షాన మాట్లాడుతున్నాడో, పరిశుద్ధాత్మ ఆత్మను పొందుకొని మాట్లాడుతున్నాడో, లేకపోతే దురాత్మ ప్రేరేపణ పెట్టి మాట్లాడుతున్నాడో, మీకే అర్థమైంది. ఒకసారి ఇతను మాట్లాడిన మాటలోనే మీరు చూడండి. లూకాసువార్త 3:16 యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు ఇప్పుటకు నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును, ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేనని అందరితో చెప్పిన, ఒకరితో కాదు అందరితో చెప్పుచున్నాడు, నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు ఇప్పుటకు నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. చాలామంది ఈ లేఖనాన్ని పట్టుకొని పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తీసం అన్నారు కదా, ఈ అగ్ని బాప్తీసము ఏమై ఉన్నది? చాలామందికి ఈ భావము తెలియక అగ్ని అగ్ని అగ్ని, ఒకడేమో అగ్ని ఇంకొకడేమో జమదగ్ని, ఒకడేమో దహించగ్ని మరొకడేమో జమదగ్ని, ఇక రోజు ఏమంటారంటే ఈ భావము తెలియక అగ్ని దిగిరా అగ్ని దిగిరా అగ్ని 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 అగ్ని, ఒకడుండే వయంసీలో ఉంటాడు రోజు ఇదే గోళ అగ్ని అగ్ని అగ్ని, 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చాలామంది అగ్ని 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 అని అరుస్తూ ఉంటారు, అగ్నిలో బాప్తిసం లేదు. అందుకే అక్కడ ఏమన్నాడంటే ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని అందరితో చెప్పిన. అగ్ని బాప్తిసం అంటే అర్థమైందంటే నరకం అండి. పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చిన, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరంటే
అపోస్తలులకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు చేసిన వాగ్దానం అండి. అపోస్తలులు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలని తండ్రి అయినటువంటి దేవుడు వాగ్దానం చేశాడు. అపోస్తలులు పెంతెకొస్త పండుగ దినమున వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉన్నారు. పరిశుద్ధాత్మలో వాళ్ళు బాప్తిసం పొందారు. మనకు పరిశుద్ధాత్మలో బాప్తిసం లేదు. మనం పొందాల్సిన బాప్తిసము పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం. బైబిల్లో 5 రకాల బాప్తిసాలు ఉన్నాయి. యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం మారు మనసు నిమిత్తం. అపోస్తలులు పొందినటువంటి బాప్తిసం పరిశుద్ధాత్మల బాప్తిసము. ఇజ్రాయెల్ ఎర్ర సముద్రం కిందను మేఘము కిందను బాప్తిసం పొందారు. తర్వాత పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం ఉంది. ఈ అగ్ని బాప్తిసం అంటే అర్థము నరకపు గంధకములని దీని యొక్క భావమై ఉన్నది. ప్రకటన గ్రంథం 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడనీయరల వాడు అగ్ని గుండములలో పడవేయబడ్డరు. ఎవని పేరైతే జీవగ్రంథంలో రాయబడలేదో వానిని వానికి యేసుప్రభువారు క్రీస్తుప్రభువారు చేత అగ్ని బాప్తిసం అంటే నరకమును అనుగ్రహిస్తాడని దాని యొక్క భావం. ప్రకటన గ్రంథము 2 ప్రకటన గ్రంథం 21:8 పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులు అందరినీ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మీకు అర్థమైన అగ్ని బాప్తీసమము ఎవరికిస్తాడు? అగ్ని బాప్తీసమం ఎవరికంటే ఒకటి పిరికివారు. చూసారా అతని వీడియో ఏమేమి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మతోనూ బాప్తీసం అన్నమాట అపోస్తలులు పొందుకుంటారట. నేనంటాను ఈ గుడ్డి భక్తుడు ఈ బ్లైండ్ పాల్ ఈ బ్లడీ పాము అసలు బాప్తీసమే తీసుకోలేదంటాను. ఎందుకు అనంటే ఇతడు మారు మనసు పొందకుండా పాప క్షమాపణ నిమిత్తము యేసు రక్తంలో కడగబడకుండా పరిశుద్ధాత్మలో బాప్తీసమము తీసుకోలేదు అనంటే ఇశ్రాయేలుకు సంబంధించిన సాదృశ్యమైన బాప్తీసం ఇతను తీసుకోలేదంటే ఇతడు ఏ బాప్తీసం తీసుకున్నాడు? పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకున్నాడట. అంటే పరిశుద్ధాత్మ ఇతనికి తెలియలా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలుసో తెలియదో ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించాలి అంటే మొట్టమొదట పరిశుద్ధాత్ముడు చెప్పినట్టు వినాలి. యేసుక్రీస్తు దేవుడని ఒకడు ఒప్పుకోవాలంటే 1 కొరింథీ 12:3 అక్కడ వాక్యం ఇలాగ సెలవిచ్చింది. ఏమనంటే ఒకడు యేసుక్రీస్తుని దేవుడని ఒప్పుకున్నాడంటే అతడు పరిశుద్ధాత్ముడును ఎరిగి ఉన్నాడని అర్థము. బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటామనని అపోస్తల కార్యము 2:38 సెలవిచ్చారు. పరిశుద్ధాత్ముడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించబడతాడని కూడా అపోస్తల కార్యంలో 5 సెలవిచ్చారు. అంటే అసలు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏందో ఇతనికి తెలియదు. అగ్ని బాప్తిస్మం అంటేనేమో నరకం అంటున్నాడు. ఎంత దుర్బోధ చేస్తున్నాడు అండి ఇతడు. ఇతనే కనులు మూయబడి సాతాను చేత ప్రేరేపించబడి అభిషిక్తులు పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకొని అగ్ని బాప్తీస్మము తీసుకొని సంఘాన్ని సత్య పునాది మీద కడుతూ సత్య సంబంధులుగా కొంతమందిని తయారు చేస్తూ మిషనరీలుగా తయారు చేస్తూ ప్రార్థనాపరులుగా తయారు చేస్తూ అనేక మంది ఆత్మల సంపాదకులుగా తయారు చేస్తూ లక్షల ఆత్మలను సంపాదిస్తున్న దైవజనులు అభిషిక్తులైన కొంతమంది భక్తులను పట్టుకొని వీడు అంటాడు దుర్బోధకులు అంటున్నాడు. ఈ వ్యాఖ్యానం చేసిన ఈ బోధ చేసిన వీడు దుర్బోధకుడా? ఒకసారి విఘ్నులు ఆలోచించండి. బాప్తీసం తీసుకున్నాడా? అతను చెప్పిన మాటలను బట్టి నేను అంటాను అతను బాప్తీసమే తీసుకోకుండా గుడ్డి భక్తితో గుడ్డి బోధ చేస్తూ నేత్రాలు తెరవబడి అభిషిక్తులైన వారిని త్రోవ చూపించడానికి బయలుదేరాడు ఈ పనుడు. ప్రభుచితమైతే బాప్తీస్మాలు ఎన్నున్నాయి. పరిశుద్ధాత్మతోనూ బాప్తీసం అంటే ఏంటి, అగ్నితోనూ బాప్తీస్మం అంటే ఏంటి అనేది ఈసారి ప్రభుచితమైతే ఈసారి ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. బాప్తీస్మము ఎందుకు పొందాలి, ఎలా పొందాలి, ఏ నామములో పొందాలి అనే విషయాన్ని కూడా ప్రభుచితమైతే మాట్లాడుకుందాం. ఇంతకీ ఇతనికి పరిశుద్ధాత్మ వ్యక్త శక్త అనే విషయం తెలుసో తెలియలేదో మరి ఆ విషయం కూడా ప్రభుచితమైతే ముందు మాట్లాడుకుందాం. ఇంకా ఇతడు ఏ బోధలు చేశాడో, ఇతను అనుచరులు ఏ బోధలు చేశారో ఆ బోధలన్నిటిని బయటపెట్టి వాక్య కాంతిలో పరిశుద్ధాత్మ వాక్య ఖడ్గం చేత వాటన్నిటిని దుయ్యబడదాం. మీరేమి దిగులు పడొద్దు, చింతపడొద్దు, బాధపడొద్దు. కొంతమంది దైవజనులను దూషిస్తున్నప్పుడు మీరు బాధపడుతున్నారేమో, ఏం ఇబ్బంది లేదు. వాడు ఇలాంటి భ్రష్టమోక ఇలాంటి పోస్టులు పెట్టే కొద్దీ ఇంకా ఆత్మాభిషిక్తులైన దైవజనులు ఇంకా 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 వాడబడతా ఉంటారు. ఇంకా దేవుడు వాడుకుంటూ ఉంటాడు వాళ్ళు. ఇంకా ఆత్మల సంపాదకులు అయిపోతూ ఉంటారు. అయితే వీరిని అనేక మందిని తేడా అంటున్న వీరిని మనం వదిలిపెట్టేది లేదు. ఇంకా ఏ బోధలు చేశారు ఆ బోధలన్నింటినీ కూడా వాక్యకాంతిలో చూద్దాం. పీడి సుందర్రావు
అనుచరులు తస్మాత్ జాగ్రత్త ఇక మీకు వాక్య కట్గమే ఇక మీకు బుద్ధి జవటమే ఇంకెవరెవరు ఉన్నారో ప్రవీణ్ బీబు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా వాక్య కట్గమెత్తి ఇక వదులేది లేదు ఊరుకునేది లేదు ప్రభుచిత్తం అయితే మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమేన్.